అవసరమైన దాన్ని స్వీకరించండి, అనవసరమైన దాన్ని విడిచిపెట్టండి. కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఈ ఉపదేశ సారాంశాన్ని బాగా వంటబట్టించుకుంటారు. అందుకే క్యాంపస్ని విడిచిపెట్టి క్యాంపస్ బయట ప్రపంచాన్ని స్వీకరిస్తారు. నిజానికి ఒక తెలివైనోడు చేసే మొదటి పని అదే, టైంని వేస్ట్ చేయడం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఇదే చేశాడు. 1 ఇయర్ పాటు గమ్యం లేకుండా తిరుగుతూ గడిపాడు. కాలం వృధా చేయకుండా ఏదో ఒక గమ్యం చేరుకోవడం సాధ్యం కాదు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ విషయం పేరెంట్స్కి టీచర్స్కి అర్థం కాదు. మేబీ అర్థమైనా అర్థం కానట్టు గుంటనక్కల్లా చూస్తారు. ఐన్స్టీన్కి హై స్కూల్ చదువు నచ్చక అక్కడ డిసిప్లిన్ని తట్టుకోలేక జర్మనీలో చదువు మానేసి ఇంటికి వచ్చేశాడు. 1 ఇయర్ అలా పనీ పాట లేకుండా తిరుగుతూ మధ్య మధ్యలో జర్మన్ ఫిలాసఫర్ అయిన కాంట్ బుక్స్ని చదువుతూ అప్పుడప్పుడు యూనివర్సిటీలో ఉపన్యాసాలు వింటూ గడిపేవాడు. కానీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఎగ్జామ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. యునో, అసలైన సైంటిస్టులు ఇలానే తయారవుతారు. ఎగ్జామ్స్ గురించి, టైం గురించి బాధపడాల్సిన అవసరం ఉండదు. దాంతో వాళ్ళకి సరికొత్త థాట్స్ పుట్టుకొస్తాయి. అలా 1 ఇయర్ విచ్చలవిడిగా తిరిగిన తర్వాత తనేంటో, తను చేయాల్సిన పనేంటో క్లియర్గా అర్థమైంది. దాంతో జ్యూరిక్ అనే ఒక యూనివర్సిటీలో ఫిజిక్స్ చదవడం మొదలుపెట్టాడు. వెంటనే నెక్స్ట్ ఇయర్ అన్నాలెండర్ ఫిజిక్ అనే ఒక సైన్స్ జర్నల్కి 3 వ్యాసాలు పంపాడు. అందులో ఫస్ట్ ఎస్సే ఏంటంటే యాటమ్స్ నిజంగా ఉన్నాయని చెబుతుంది. ఇక 2వది క్వాంటమ్ మెకానిక్స్కి మొదటిసారిగా పునాది వేసింది. తర్వాత 3వది థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి రాసింది. ప్రజెంట్ దీన్ని స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. ఈ థియరీ ఏమని చెబుతుందంటే కాలగమనం అందరికీ ఒకేలా ఉండదని, కవలల్లో ఒకరు కాంతి వేగంతో ప్రయాణిస్తే ఆ ఇద్దరి వయసు వేరుగా ఉంటుందని చెబుతుంది. కనీ విని ఎరుగని థియరీతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడి స్తంభించిపోయింది. దాంతో ఐన్స్టీన్ రాత్రికి రాత్రే గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. సో చాలా యూనివర్సిటీస్ నుంచి ఉద్యోగం ఇస్తామంటూ ఐన్స్టీన్స్కి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఐన్స్టీన్ ఈ నేమ్ని, ఫేమ్ని, జాబ్స్ని పక్కన పెట్టాడు. ఎందుకంటే ఆయన్ని ఒక్క విషయం ఇబ్బంది పెడుతుంది. అదేంటంటే సాపేక్ష సిద్ధాంతానికి, గ్రావిటీకి పొంతన కుదరడం లేదు. దాంతో న్యూటన్ ప్రతిపాదించిన యూనివర్సల్ గ్రావిటీని మళ్ళీ క్షుణ్ణంగా చదవడం మొదలుపెట్టాడు. దీన్ని సాధించడానికి ఏకంగా 10 ఇయర్స్ పట్టింది. అయితే దీన్ని చాలామంది టైం వేస్ట్ వ్యవహారం అన్నారు. చివరగా 1915లో సాపేక్ష సిద్ధాంతాన్ని న్యూ గ్రావిటీ థియరీగా, సామాన్య సాపేక్ష సిద్ధాంతం అని చెప్పాడు. మీకు తెలుసా, ఆ టైంలో ఐన్స్టీన్ సిద్ధాంతం అర్థమైన వాళ్ళు ప్రపంచం మొత్తం మీద కేవలం 6 గ్రే ఉన్నారట. అందులో మన ఇండియన్ ఒకరు. సో పాయింట్ ఏంటంటే మీరు ప్రపంచంలో ఏ మేధావినైనా తీసుకోండి, అందులో 95% డ్రాపౌట్ స్టూడెంట్లే ఉంటారు. కాలేజీలో చదివేవాడికి, డ్రాపౌట్ స్టూడెంట్కి తేడా ఏంటంటే వాడు ఆల్రెడీ ప్రతి సంవత్సరం తిప్పి తిప్పి అడిగే ప్రశ్న పత్రాల కోసం టైం వేస్ట్ చేసుకుంటూ చదువుతాడు. బట్ డ్రాపౌట్ స్టూడెంట్ మాత్రం కాలేజీ ఎగ్గొట్టి టైం వేస్ట్ చేసుకుంటూ తన సరికొత్త ఆలోచనలకి ప్రాణం పోస్తాడు. సో అసలైన ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటే నువ్వు కాలేజీని తుంగలో తొక్కాల్సిందే. కానీ ఆ టైంని నువ్వు సరికొత్త థాట్స్తో నింపకపోతే జీవితం నిన్ను తొక్కుతుంది ఏకంగా మూసీ నదిలో.